ఫ్రెండ్స్ విన్నారు కదా, పల్లెలో అంటే ఇలానే ఉంటుంది. మార్నింగ్ లేయగానే ఒకలాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. గుళ్ళో నుంచి భక్తి గీతాలు వినిపిస్తూ, పక్షుల కిలకిలలు, కాకుల గోలలు, తర్వాత పొద్దున్నే కల్లాపుచల్లే వాళ్ళ సౌండ్లు, ముగ్గులు వేసేవాళ్ళు, అందరిని చూస్తూ ఆహ్లాదంగా అనిపిస్తుంది నిద్ర లేవగానే. ఇక ఈరోజు వీడియోకి వచ్చేటప్పటికి ఆ చిన్న బాబు ఎంత బాగా వాష్ చేస్తున్నాడో చూడండి, నాకే ముచ్చటేసింది వాడిని చూస్తే. సో మా వారి తమ్ముడు కొడుకు అన్నమాట. సో చాలా లేట్గా పుట్టాడు వాడు, కానీ చాలా బ్రిలియంట్. ఒక్కొక్కసారి వాడు చెప్పే మాటలకి నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత తెలివా వీడికి అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేతులతో జస్ట్ నేను వాష్ చేస్తానంటూ వాళ్ళమ్మ వాష్ చేస్తుంటే తను తన టీషర్ట్ని తన డ్రైని తనే వాష్ చేశాడు. ఎంత బాగా వాష్ చేశాడో మీరే చూడండి. అంతేకాకుండా వాడితో వర్కౌట్ చేశాడు ప్రణవ్. సో ప్రణవ్కి నేర్పిస్తున్నాను అనమాట వర్కౌట్స్ చేయడం. సో అది ఆల్రెడీ మీరు ప్రణవ్ ఛానల్లో చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడని వాళ్ళ కోసం ఆ క్లిప్ కూడా నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈ వీడియోలో ఉన్న క్లిప్పింగ్స్, దానికోసమే ముందే చెప్పాను, ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోతారనేసి. ఓకే, ఇక ఎందుకు ఆలస్యం, ఇక బుడ్డుడు ఏం చేస్తున్నాడో చూసేద్దామా. బ్లాక్ డ్రాయర్ కాబట్టి బ్లాక్ గా ఉంది. ఎలా కూర్చో, నేను ఎలా కూర్చోను, ఇక్కడ కూర్చో. ఆ పోస్ కాదు, నేను ఎలా కూర్చోను, ఒక్క సరేలే మామూలుగా కూర్చో, కింద కూర్చునేసే పద్నాలుగు వేసుకో. ఏం కాదులే, ఇంటికి వెళ్ళినాక స్నానం చేద్దాం. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసినట్లయితే మనం వర్కౌట్ చేయబోతున్నాం. కొంచెం ఎండగా ఉంది, ఎందుకంటే మేము లేచిందే లేట్ పొద్దున. ఏం రా, లేట్గా లేసా ఈరోజు? ఏంది గట్టిగా చెప్పు, వినపడట్లే. ఎందుకు పనుకున్నావు రాత్రి? అమ్మ చాలా చేపిస్తుంది. సీడ చూస్తున్నావా రాత్రి? మరి అమ్మ అమ్మ చాలా చేపిస్ మాట్లాడుతూ ఉంది. నీతో మాట్లాడుతూ ఉండింది అమ్మ రాత్రి? నాతో ఫోన్ లో. నీ నిద్ర పట్టలే పిలువలేదా? నేను పొనుకోమని పిలవలేదమ్మా. తర్వాత పిలిచిందా పడుకునేనా? పొట్టును లేచి లేచి అందువల్ల పొద్దున్న లేట్గా లేసావు. స్కూల్కి రాలే. స్కూల్కి కూడా వెళ్ళాలా? రే ఇప్పుడు లీవులు రా, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? అప్పుడు సరే 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 సరే,
ఇంకా మత్తులో ఉన్నా, నిద్ర మత్తులో లేయి, త్వరగా గట్టిగా మాట్లాడు ఇప్పుడు, కరెక్ట్గా మాట్లాడు, బాగా మాట్లాడు, వెరీ గుడ్. చెప్పు ఎందుకు లేట్గా లేసావు? అమ్మ చాలా సేపు మాట్లాడే ఉండి. సరే, రాత్రి వాళ్ళ అమ్మ ఫోన్ లో మాట్లాడుతూ ఉండిందంట, అందువల్ల నిద్ర రాలేదంట. ఫోన్ తీసుకుపడద్దాం అమ్మదా? దాంట్లో వీడియోలు వస్తాయి నీకు యూట్యూబ్ లో. సరే మనం వర్కౌట్ చేద్దామా? అవునా, చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తాయా? సరే ఏంటంటే ఈ వీడియో ఒక్కొక్కసారి మా అమ్మ వీడికి పెద్దమ్మ అవుతుంది, సో పెద్దమ్మ వీడియోలు కూడా చూస్తుంటాడు అప్పుడప్పుడు. సో ఈరోజు ఎందుకు ఈ వీడియో చేయాలనుకున్నానంటే, తర్వాత నేను ఎందుకు ఈ బంధంలో ఉన్నాను కూడా మీకు చెప్తాను. తర్వాత ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, నేను మొన్న వీడి రూమ్కి వెళ్ళినాను, పొద్దున్న లేచి కిందంతా పడుకుని దొరలాడుతూ ఉన్నాడు. ఏంట్రా అబ్బా అని చూస్తే పుష్అప్లు చేస్తున్నాడు. తర్వాత ఆయన జీప్ ఉంటుంది, ఒక చిన్న జీప్ చూపిస్తాను, దాని ఎత్తిట వెయిట్ లిఫ్టింగ్ అంతా చేస్తున్నాడు. ఏంట్రా బాబా ఈ వయసులోనే వీడు జిమ్ అంతా చేస్తున్నాడు అని చెప్పి. సో వీడికి తెలిసిన ఎక్సర్సైజ్లు మనం కూడా చేద్దాం, తర్వాత ఓడి నాకు చెప్పిస్తారు కొన్ని. సో ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారా అని అడిగితే, నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని చెప్పాడు. మామూలుగా ఈ కార్టూన్స్ చూసేవాడు ఏదో సజెషన్స్ వస్తులా, అలా చూస్తా చూస్తా వీడు ఎట్లా నేర్చుకున్నాడు మొత్తానికి. సో ఏదో ఒక ఎక్సర్సైజ్ పెట్టి బాగానే చేస్తున్నాడు. కారు ఎత్తేది కూడా ఎగిరి దూకేది నిజమైన కారు, నువ్వు ఎన్ని చేయకూడదు, అవి పెద్ద వాళ్ళకే. నువ్వు చేసినావు అనుకో కాళ్ళు చేతులు ఇరుగుతాయి. చిన్న అయినా కూడా ఇక్కడ ఎక్కడ చిన్న కోడలేవు. సరేలే, ఓకే. తర్వాత నేను చెప్పినట్లు ఈ బనియన్ ఎందుకు వేసుకున్నాను అంటే, ఇతనే చెప్పాడు ఎందుకు బనియన్ వేసుకొని చేయాలి జిమ్ జిమ్ మామూలుగా షొక్క వేసుకొని చేయకూడదా? ఎలా చేయాలి జిమ్ అయితే? ఇలాంటి పని వేసుకోమన్నావు కదా నన్ను, ఇలాంటి పని అయినా ప్యాంట్ వేసుకోమన్నావు కదా, ఎందుకు అలా ఇలా పని అయినా ఎందుకు వేసుకోమన్నావు నన్ను? వీడియోలో చూసావా? అందుకే ఇలా వేసుకోమన్నావా? సరే ఇక్కడ చూడు, బాగున్నా అక్కడలో ఇలా. సరే వర్కౌట్ స్టార్ట్ చేద్దామా? ఆ చేతికి ఎక్కువ ఉన్నాయా? భలే ఉన్నారా నీ కండ్లు? సరే స్టార్ట్ చేద్దామా? దా ఫస్ట్ ఏం చేద్దాం, స్ట్రెచింగ్ చేద్దామా? ఎలా చూపి, ఇలా ఇలా కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. ఓకే చెయ్యి, నీకు తెలిసిన ఎక్సర్సైజ్ నేను కూడా చేస్తా. ఫస్ట్ కాల్ దగ్గరగా పెట్టుకోవాలా, కాళ్ళలో అంత దూరంగా పెట్టుకోవాలా? సరే ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఓకే, వీడికి అన్నట్టు మర్చిపోయినా కొన్ని వార్తలు పలకవు, ఇట్రా ఉయ్యాలి చెప్పు. ఊయాలు ఉయ్యాలు. పురుగు చెప్పు. పురుగు పురుగు పురుగు, వెరీ గుడ్. సిక్స్ చెప్పు. సిక్స్ సిక్స్. సరే సరే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? ఇలానా? ఓకే, స్ట్రెచింగ్ ఇంకా అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? ఏం తెలుసు? ఇలా 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 పండుకోవాలా? నిజంగా అబద్ధంగా అబద్ధంగా పండుకోవాలా? అబద్ధంగా పండుకొని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా రా, నువ్వు చేద్దురా నాతో పాటు. పండుకో, నా పక్కనే పండుకో, ఇట్ట అబద్ధంగా పండుకో, నిజంగా పండుకోవక. చెయ్యి. One, two, three, four, five, 11 వరకు. సరే. One, first లో ఇచ్చి. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11, 12.
ఓకే అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అదే చాలా వెయిట్, నువ్వు కారే ఎత్తేస్తున్నావు, ఇట్రా ఇక్కడికి వచ్చేత్తు, ఇక్కడికి వచ్చేత్తు, పైకి వచ్చేత్తల్లా, ఇదే స్టేజ్. ఏమైంది, తల్లి తల్లి తగిలిందా? చీర తగిలిందా? ఇట్రా ఇట్ట పెట్టుకో. సర్దుదమ్మా, ఒరే మొక్క పడుకుందే, గమ్మేద్దామా, ఊరికదలే, ఏం లేదురా, నువ్వు పేరు చూపి, పోయింది పో, ఇప్పుడు రెడీ వేద్దామా. అరే నేను దమ్ములు ఎత్తలేకపోతున్నానరా, ఆ ఎత్తేసా, నేను మోకాలు మీద చేస్తాను ఆ రాజయ్యకి. ఓకే గో. ఎలా ఎలా ఎత్తాలి? సరే ఇట్ట పెట్టుకోండి, ఇలానా? ఇదేంది, ఇది కొత్త ఎక్సైజా? సరే నెక్స్ట్ పైకి ఎత్తావా? అట్టెత్తాలా? ఒక చేత ఎత్తేస్తాను నేను కూడా. బాహుబలి, వెరీ గుడ్. పెట్టే ఇంకేం ఎక్సైజ్లు వచ్చు? నిన్న ఏదో కాళ్ళు పట్టుకోమన్నావు మొన్న ఒకరోజు, కాళ్ళు పట్టుకుని ఎత్తమన్నావు నీది. అరే ఆ రోజు నువ్వు ఇట్టున్నావా, నిన్న కాళ్ళు వెనకాల పట్టుకుని ఎత్తమన్నావు చూడు, గుర్తుందా? ఎందుకది? చిన్నప్పుడు చేయకూడదు అది, చూసారా? కొన్ని ఎక్సైజ్లు ఇప్పుడు చేయకూడదు అని కూడా తెలుసుకుంటున్నాడు. 4 ఇయర్స్ అయ్యి వీడికి, చూడండి ఎన్ని తెలివితేటలు. తీరా నేను కూర్చుంటా కొంతసేపు, తిరగల్లా దా. సరే ఒరే అరమాడా, ఎడం కాదురా, స్థలం ఉందని చెప్పాలి. సరే ఇట్రా ఇటు కూర్చో, కూర్చో ఇటు కూర్చో, చెప్తా. ఇక్కడ కూడా నీడగానే ఉంది, ఇట్రా కూర్చో, మాట్లాడాలి నీతో. ఇటు దొరుకో, నీ ఇటు దొరుకో, అటు చూడు. నీకెందుకు సరే, నీకెందుకు జిమ్ అంటే ఇష్టం చెప్పు, కండలు అంటే ఎందుకు ఇష్టం? ఇట్రా నువ్వు అందరు కొడుతుంటే ఎప్పుడు నువ్వు కొట్టడానికి జిమ్ చేస్తున్నావా? నీకు ఎందరు ఫ్రెండ్స్ ఉన్నారు? 5ఆ? అమ్మాయిలు ఎవరు లేరు? రితిక ఎవరు? అమ్మాయిలు ఎవరు లేరు? నా మీతో ఫ్రెండ్స్ 4 ఏళ్ళకేనా? మంచి స్పీడ్ పైన ఉన్నాడు. అంతేనా? ఓకే అమ్మాయినా, నిజం చెప్పు. దొంగ సరేలే, ఫీల్ అవ్వక నేను అడగనులే ఇంకో నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి. సరేలే ఇప్పుడు, సరే కానీ ఇప్పుడు నా కండలు ఎలా ఉన్నాయి? చాలా బాగా ఉంది. ఎత్తుతా, కింద పడిపోతున్నా తెలియదు, మళ్ళీ పట్టుకోవాలి గట్టిగా. రెడీ పట్టుకున్నా? నువ్వు చాలరా, రోజు నీతో జిమ్ చేసుకుంటా. ఇంకా నాకు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏదో బెంగళూరులో ఉండేటప్పుడు ఏదో రోజుకి ఒకసారి, అంటే రోజుకి ఒకసారి కాదు, ఎప్పుడో వారం 2-3 సార్లు ఊరికే వర్కౌట్ చేస్తూ ఉంటా ఇంట్లోనే. కాకపోతే ఇక్కడికి వచ్చి నాకు అసలు చేసేది లేదు. కాకపోతే వీడిని చూసి ఇంకా ఒరే వీడే చేస్తున్నాడు, నేను కూడా చేయాలనుకుని ఆ రోజు నుంచి రోజు పొద్దున 1/2 అవర్ చేస్తున్నాను. ఎత్తావా? ఎత్తుతావా? ఎత్తకూడదు, ఎత్తినావు అనుకో ఎత్తే ఉంటావు పొట్టిగా. పెద్ద అయినాక ఎత్తుకోవచ్చు. 18 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 18 ఇయర్స్ తర్వాత నువ్వు జిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఊరికే స్ట్రెచ్చింగ్ అలాంటి దేనికి? ఇప్పుడు 4 వయసు 5 వయసుకి వచ్చిన తర్వాత నేను ఎత్తిస్తానా? 5 వయసుకి వచ్చినప్పుడు నువ్వు ఎత్తేయకూడదు, 18 వయసుకి వచ్చినప్పుడు ఎత్తాలి. నా వయసు ఎంత తెలుసా?
20 ఎంత చూపి ఏం చూపియాలా ఎంత 20 అంటే వీడు గడ చూపిస్తుంది ఇదెంత టెన్ దాని పక్కన పెట్టుకో ఇదెంత టెన్ ప్లస్ టెన్ ఎంత ఆ టెన్ ఈ టెన్ అది ఓకే సరే అందరికి బాయ్ చెప్పి అక్కడ అక్కడ చెట్లకు కాదు మళ్ళీ చెప్పు నీకు చెప్తావు కదా ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను కదా థ్యాంక్స్ అని నువ్వు వచ్చి చెప్తావు కదా మధ్యలో చాలా ఊపింది చాలా 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 చాలు చెప్పు నేను ప్రతి వీడియోలో ఏం చెప్తాను థ్యాంక్స్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయ్యో పళ్ళు పుచ్చిపోయాయి పుచ్చిపోలేదు అది దెబ్బ తగిలి లోపలికి వెళ్ళిపోయింది కదా ఇక్కడ చూడు ఈ పుల్ల కదా అది దెబ్బ తగిలి కింద పడి నేను చిన్నప్పుడు ఇలా ఇలా పరిగిస్తూ పరిగిస్తూ కింద పడ్డా ఇక్కడే కింద పడినప్పుడు ఇప్పుడు పడంలే నేను చిన్నప్పుడు ఏం చేస్తానంటే శైలేష్ అని ఉన్నాడు కదా పక్కన అన్ని ఇంట్లో టైల్స్ వేసింటే అప్పుడు నీళ్లు పోసుకొని మేము బాటిల్తో జారుత ఉన్నాం ఒక దగ్గర ఏమైందంటే నీళ్లు డ్రై అయిపోయింది టపక్కన జారిపడ్డా ఈ పొల్లు ఇరిగిపి పుల్ బ్లడ్ వచ్చేసింది అప్పుడు ఏమైందంటే ఆ పొల్లు లోపలికి వెళ్ళింది కదా అన్న ఏం చేయలే అన్న చిన్నపిల్లాడు ఇంటికి వెళ్ళిపోయాడు భయపడిపి తర్వాత నేను ఇంటికి వచ్చి నాన్నకి చూపించి అంటే పెద్దానికి ఇంకా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు సో అప్పుడు ఏమైందంటే అది లోపలికి వెళ్ళింది కదా అందువల్ల నేను ఎంత బ్రష్ చేసినా ఎంత క్లీన్ చేసినా అక్కడ లైట్గా ఎల్లోగా ఉంటుంది ఇక్కడ జారలేం ఎందుకంటే ఇది సిమెంట్ కాబట్టి గట్టిగా ఉంటుంది సరే అక్కడ ఉన్నాయి కదా ఇంట్లో ఇంకా టైల్స్ శైలేష్ ఇంట్లో లోపల అంటే బాల్కనీలో ఇంటి ముందు ఉంటలా నడుస్తాం కదా నేను చూపిస్తానులే మళ్ళా సరే వెళ్దాం కిందకి కూర్చొని పోదాంలే కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం బాయ్ చెప్పి కెమెరా ఫోన్కి చెప్పు బాయ్ ఫోన్ అక్కడరా సెల్యూట్ కొట్టు నేను నేర్పించలే నీకు సెల్యూటా ఇట్రా ముందుకు వచ్చి కొట్టు కొట్టు అడగొట్టు ఫోన్కి కొట్టు రజనీకాంత్ స్టైల్ అది అట్ట కాదు ఓకే వెళ్దామా కొంచెం రెస్ట్ తీసుకుందామా ఓకే